హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చాను కథ చెప్తాకి నిన్న మా మనవరాలు చెప్పింది చెప్పింది విన్నారా బాగుందా అందుకని ఈరోజు నేను చెప్పడానికి వచ్చాను చెప్తాను వినండి స్టోరీ ఆ మంత్రగత్తి మళ్ళీ నా గొరిపిల్లలు తీసుకెళ్ళిన చూసింది కదండి వచ్చి మళ్ళీ గొరిపిల్లలో ఎక్కడ ఏంటనే వాడి వచ్చి వాడిని చూసి వాడు అంత కుటుంబం బాగుంది చక్కగా ఉన్నాడు వీడు హ్యాపీగా ఉన్నాడు చూడు నా పిల్లలను తీసుకొస్తాడా అని ఇక్కడి నుంచి మూడు పెద్ద గొర్రె పిల్లల్ని తీసుకెళ్ళిపోయిందండి ఈ మూడు పెద్ద గొర్రె పిల్లలను తీసుకెళ్ళిపోయిన తర్వాత అలా తెల్లారిద్దీ అందరూ లెగుస్తారు ఈ గొర్రెలు కాపరి గొర్రెల దగ్గరకు వచ్చి నీళ్ళు అయి పెడతాడు కదండి అందులో మూడు గొర్రెలు కనిపించట్లే ఇదేంటి మూడు గొర్రెలు లేవు ఎవరు తీసుకెళ్ళి ఉంటారా అని అనుకుంటా మళ్ళీ గొర్రెల శాలకి ఎన్నించి మళ్ళీ పొలాలమ్మటాయి కొండలు అమ్మటే మే మేపుతాడు కదండి మేపటాకి మళ్ళీ తీసుకెళ్ళాడు మేపటాకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ప్లేసుల్లో కూడా మేస్తా ఉంటే గొర్రెలు ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ వినిపించేసరికి ఇదేంటి ఇక్కడ మా గొర్రెలు లాగా వినిపిస్తుంది అని కొండ గురుహలోకి వెళ్తాడు కొండ గురుహలోకి వెళ్తే అక్కడ మూడు గొరిపిల్లలు కనపడినాయి అయ్యో నాయే కదా ఎక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చింది ఎలా వచ్చింది అని అంత పార చూస్తే అప్పుడు మంత్రగత్తి కనపడింది అమ్మో ఇక్కడ మంత్రగతి ఉందా దీన్ని ఇదేనమాట గొరిపిల్లలను తీసుకొచ్చింది అమర్ బాబాయ్ అంట తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు ఇలానే అనుకుంటే ఈమె ఎట్లాగ ఎత్తుపోద్దేమో ఏదో ఒకటి ఆలోచించాలి ఈ మంత్రగతిని ఎలాగల ఈ ఊళ్ళో తరివేయాలని అప్పుడు ఊరు వాళ్ళందరికీ చెప్తాడు చెప్పి పంచాయతీలాగా ఓసా కూర్చొని వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో నాకు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఆ మంత్రగతి అక్కడ కొండల్లో ఉంది ఆ మంత్రగతను మనం ఏదో ఏదో రకంగా ఏదో చేసైనా పంపించేసేయాలి ఊళ్ళో ఉంచుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు వెళ్ళాలని నిర్ణయించుకొని కాగడాలు వెలిగించుకొని ఆ గృహ దగ్గరికి వెళ్ళారు ఆ గృహ దగ్గరికి వెళ్ళే టయానికి ఆమె గొర్రెల్ని బలి ఇవ్వబోతుంది ఆ మంత్రాలకు ఉపయోగంగా బలిష్టం కోసమే మా ఆకలి తోలికెళ్ళింది గొర్రెల్ని అందుకనే గొ ఆ టయానికి వీళ్ళు వెళ్ళారు కరెక్ట్గా ఆ వెళ్ళేసరికి ఆ లేకుండా ఆపి అప్పుడు ఆ మంత్రగత్తి దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని అక్కడ ఉన్నవన్నీ పాడు చేసి తగలబెట్టి ఆ మంత్రగత్తిని బయటికి తీసుకొచ్చి గుండు కొట్టి ఆ ఊరు ఊరు బయటికి తరిమేశారండి ఊరంతా తరిమి కొట్టిన తర్వాత సంతోషంగా హాయిగా ఉన్నారండి చూడండి అందరం కలిసికట్టుగా ఉండి ఒకే టైపులో బయలుదేరారు అనుకోండి వాళ్ళందరూ హాయిగా ఉంటారు ఊరంతా కూడా బాగుంటారు హ్యాపీగా ఉంటారండి అందరూ అలాగనే ఉండాలండి అండి